తెలుగు సినిమా పరిశ్రమలో ఏ అండా లేకుండా కనీస చదువు కూడా లేకుండా ఎదిగిన వాళ్ళలో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ముందుంటారు. విపరీతమైన కష్టంతోనే వాళ్ళు ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఏంటో వీరినే చూసి నేర్చుకోవాలి. ప్రస్తుతం తెలుగులోనే కాదు సౌత్ లోనే టాప్ యాక్షన్ డైరెక్టర్స్ లో వీరు ఉన్నారు. ఒకప్పుడు ఫైటర్స్ గా ఉన్న వీళ్ళు ఆ తర్వాత మాస్టర్స్ గా ఎదిగారు. అందుకోసం ఎన్నో కష్టాలు పడ్డామని చాలా సార్లు చెప్పుకున్నారు. ఇండస్ట్రీలో చాలా మందికి ఆ విషయం తెలుసు కూడా. అయితే ఈ అన్నదమ్ములిద్దరు ఫైట్ మాస్టర్స్ గా మారిన తర్వాత హీరోలుగాను కొన్ని సినిమాల్లో నటించారు. అప్పట్లో శ్రీహరిని ఆదర్శంగా తీసుకొని వీరు హీరోలుగా మారారు. అలా యాక్షన్ నెంబర్ 1 ఖైదీ బ్రదర్స్, ఒక్కడే కాని ఇద్దరు వంటి సినిమాల్లో హీరోలుగా నటించారు. బట్ ఇవి పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నటనకు స్వస్తి చెప్పి పూర్తిగా స్టంట్ మాస్టర్స్ గానే కంటిన్యూ అవుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ అన్నదమ్ములిద్దరు ఆధ్యాత్మిక మార్గంలోకి ఎంటర్ అయ్యారు. ధ్యాన యోగ కేంద్రాలు స్థాపించడం, దాని గురించి అందరికీ వివరించడం చేస్తున్నారు. రీసెంట్ గా యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ ఓ పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించారు. వీటి తర్వాత వారి కెరీర్ లో ఓ కొత్త మలుపు చోటు చేసుకోబోతోంది. రామ్ లక్ష్మణ్లు త్వరలోనే ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. అది కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా. ఆ మధ్య శ్రీనివాస్ కు ఓ కథ చెప్పారట. కథ హీరోకు నచ్చింది. అయితే తను ఆల్రెడీ ఓ 3 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. వీటిలో ఏదైనా ఒకటి పూర్తి కాగానే రామ్ లక్ష్మణ్ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈలోగా వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు కథపై మరింత కసరత్తు చేస్తారు. సో అల వైకుంఠపురంలో సినిమా క్లైమాక్స్ లో ఫైట్ వద్దని, ఓ పాటతో క్లైమాక్స్ ను ముగించాలని త్రివిక్రమ్ కే సలహా ఇచ్చి అమలు చేయించి ఆకట్టుకున్న ఈ సోదర ద్వయం దర్శకులుగా ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.